ప్రపంచంలో ఎన్నో మిస్టీరియస్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ ఎందుకంత మిస్టరీగా ఉన్నాయో ఇప్పటి వరకు ఎవరికి సొల్యూషన్ దొరకలేదు. ప్రపంచంలో బాగా ఫేమస్ అయిన మిస్టరీ ప్లేసెస్ లో బెర్ముడా ట్రయాంగిల్ కూడా ఒకటి. అసలు బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఏంటి? ఎందుకు అక్కడికి వెళ్లిన షిప్స్ కానీ ఫ్లైట్స్ కానీ తిరిగి రావట్లేదు? దాని వెనక ఉన్న రీజన్ ఏంటి? ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. December 20, 2020 32 అడుగులున్న ఒక బోట్ బహామాస్ ఐలాండ్ నుండి ఫ్లోరిడాకి స్టార్ట్ అయింది. ఆ బోట్ లో అప్పుడు 20 మెంబర్స్ ప్యాసెంజర్స్ ఉన్నారు. ఫ్లోరిడాకి బయలుదేరిన ఆ బోట్ మళ్ళీ కనపడలేదు. అసలు ఆ బోట్ కి ఏమైంది? ఆ బోట్ ఎందుకు మాయమైంది అంటే, ఈ బోట్ ఫ్లోరిడాకి రీచ్ అవ్వాలంటే మధ్యలో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ ని దాటాలి. ఎప్పుడైతే అమెరికన్ కోస్ట్ గార్డ్స్ కి బోట్ మిస్ అయిందని తెలిసిందో వాళ్ళు ఒక సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అలా ఈ ఆపరేషన్ 4 రోజుల దాకా అయ్యింది. ఆ కోస్ట్ గార్డ్స్ కి ఆ 4 రోజుల్లో ఆ బోట్ గురించి ఒక క్లూ కూడా దొరకలేదు. బెర్ముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ ఓషన్ లో ఒక పెద్ద పార్ట్. ఈ ట్రయాంగిల్ ఫ్లోరిడా నుండి స్టార్ట్ అయ్యి బెర్ముడా ఐలాండ్ అండ్ అటు నుండి ప్యూర్టోరికో, ఆ తర్వాత మళ్ళీ ఫ్లోరిడా దగ్గర ఎండ్ అవుతుంది. అట్లాంటిక్ లో ఈ ఏరియా దాదాపు 8 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఈ ట్రయాంగిల్ లో జరిగిన మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ వల్ల ప్రపంచంలో అందరికీ దీని గురించి తెలిసింది. ఎందుకంటే ఆ ఏరియాకి వెళ్ళాక షిప్స్ కానీ ఫ్లైట్స్ కానీ కాంటాక్ట్ కోల్పోయి అవి మిస్ అయిపోతుంటాయి. అలానే ఇప్పటికీ ఎన్నో షిప్స్ అండ్ ప్లేన్స్ మాయమైపోయాయి. కాకపోతే అందులో కొన్ని షిప్స్ ఆనవాళ్లు రీసెర్చర్స్ కి దొరికాయి. అది కూడా మిస్ అయిన ప్రాంతంలో కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో దొరికాయి. ఈ షిప్స్ అండ్ ప్లేన్స్ లో మనుషుల గురించి అయితే ఇప్పటికీ నోకులు. సముద్రంలో ఈ బెర్ముడా ట్రయాంగిల్ ప్లేస్ లో వర్టెక్స్ కనిపిస్తుంది. అండ్ ఇంకొక నమ్మకం ఏంటంటే, ఇక్కడ సీ మాన్స్టర్స్ అండ్ ఏలియన్స్ ఉంటాయని అందరూ నమ్మేవారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ చిన్న షిప్స్ అండ్ ప్లేన్స్ నుండి కార్గో షిప్స్ అండ్ ప్లేన్స్ ని కూడా వదలలేదు. అసలు ఎందుకు ఇన్ని అబ్నార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి? అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ కథ అంతా 1945 లో స్టార్ట్ అయింది. 1945 లో నావీ ఎయిర్ క్రాఫ్ట్ ఒక మిషన్ మీద వర్క్ చేస్తున్నాయి. ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ లో 15 మెంబర్స్ ఉన్నారు. అయితే బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరికి రాగానే ఆ 5 ఎయిర్ క్రాఫ్ట్స్ రాడార్ నుంచి సిగ్నల్స్ లాస్ట్ అయ్యి మాయమైపోయాయి. అప్పటికి వరల్డ్ వార్ కంప్లీట్ అయ్యి కొన్ని నెలలు గడిచిపోయింది. మేబీ వేరే దేశం వాళ్ళు ఏమన్నా చేసి ఉంటారేమో అనుకున్నారు. అందుకే ఈ 5 ఎయిర్ క్రాఫ్ట్స్ వెతకడానికి ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ పంపించారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ కూడా బెర్ముడా ట్రయాంగిల్ వచ్చేసరికి మాయమైపోయింది. అలా మొత్తం ఆ 6 ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ తర్వాత ప్రపంచం అంతటికి బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలిసింది. యాక్చువల్లీ ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ కి జరిగింది. 19 సంవత్సరాలు ఉన్న జార్జ్ అండ్ డేవిడ్ ఇద్దరు ట్విన్స్, అమెరికన్ నావీలో పనిచేసేవారు. సడన్ గా వాళ్ళ ఫాదర్ చనిపోయారని తెలిసింది. దాంతో వాళ్ళు ఒక ప్రైవేట్ జెట్ లో వెళ్లాల్సి వచ్చింది. అలా వాళ్ళు వెళ్తున్నప్పుడు బెర్ముడా ట్రయాంగిల్ కి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళగానే ఫ్లైట్ లో ఉన్న అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆగిపోయాయి. సిగ్నల్ రాక పైలట్ కి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. ఆ ఇద్దరు ట్విన్స్ కి ఏం కనపడడం లేదు. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. దాంతో పైలట్ టెన్షన్ తో స్పృహ తప్పాడు. కానీ కో పైలట్ ఉండడం వల్ల వాళ్ళు సేఫ్ అయ్యారు. వెంటనే కో పైలట్ ఛార్జ్ తీసుకుని ప్లేన్ ని హ్యాండిల్ చేశాడు. ఒక ప్లేస్ లో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అయితే అప్పటికే ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి ప్రపంచం మొత్తం తెలుసు కాబట్టి ఆ ఇన్సిడెంట్ బెర్ముడా వల్లనే అయింది అని అనుకున్నారు. వీళ్ళిద్దరూ లక్కీగా బెర్ముడా ట్రయాంగిల్ నుండి బయటపడ్డారు. 2015 లో ఎల్ ఫారో అనే షిప్ ఫ్లోరిడా నుండి ప్యూర్టోరికోకి స్టార్ట్ అయింది. 1 అక్టోబర్ 2015 రాడార్ సిగ్నల్ నుండి ఈ షిప్ మాయమైపోయింది. అప్పుడు యుఎస్ కోస్ట్ గార్డ్స్ అండ్ నావీ వాళ్ళు ఒక కంబైన్డ్ సర్చ్ ఆపరేషన్ చేశారు. అలా వాళ్ళు ఒక నెల అయ్యాక ఎల్ ఫారో షిప్ సముద్రంలో 15,000 అడుగుల లోతులో దొరికింది. 23 ఫిబ్రవరి 2017 టర్కిష్ ఎయిర్లైన్స్ TK3 అనే ఫ్లైట్ ఒక ప్లేస్ లో ల్యాండ్ అవ్వాలి. అక్కడికి వెళ్లాలంటే బెర్ముడాని దాటాలి. అప్పుడు పైలట్ కంట్రోల్ రూమ్ కి ఫ్లైట్ అబ్నార్మల్ కండిషన్ లో రన్ అవుతుంది అని రిపోర్ట్ చేశాడు. తర్వాత పైలట్ రూట్ మార్చేసి హవానా బదులు డల్లస్ ఎయిర్పోర్ట్ నుంచి ల్యాండ్ చేసి 440 ప్యాసెంజర్స్ ని కాపాడాడు. ఇప్పటిదాకా చెప్పిన ఇన్సిడెంట్స్ ఈ బెర్ముడా ట్రయాంగిల్ లో చాలా జరిగాయి. కానీ 1967 లో క్రిస్మస్ రోజున బ్రాక్ అనే ఒక అమెరికన్ తన ప్రైవేట్ షిప్ లో మయామీ బీచ్ లో తన ఊరు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాడు. కానీ జర్నీ స్టార్ట్ అయ్యాక కాసేపటికి బ్రాక్ బీచ్ గార్డ్స్ కి కాల్ చేసి, నా షిప్ కి ఏదో తగులుకుంది అని చెప్పాడు. బీచ్ గార్డ్స్ వెంటనే అక్కడికి వెళ్లారు. కానీ వాళ్ళకి అక్కడ ఏం కనపడలేదు. అసలు వారికి వచ్చిన కాల్ కి సంబంధించిన ఆ షిప్ కూడా కనపడలేదు. ఎప్పటికప్పుడు బెర్ముడా ట్రయాంగిల్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉండేవి. అలాగే సైంటిస్ట్స్ కూడా వారి రీసెర్చెస్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కానీ ఈసారి చేసిన రీసెర్చ్ లో ఏదో కొత్తదే కనిపెట్టారని చెప్పొచ్చు. యూనివర్సిటీ ఆఫ్ కొలారాడోకి చెందిన ఒక యుఎస్ సైంటిస్ట్ వాళ్ళ టీమ్ శాటిలైట్ నుండి బెర్ముడా ట్రయాంగిల్ ని బాగా అబ్జర్వ్ చేశారు. వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక విషయం కనపడింది. అది ముందు ఎవరు గమనించలేదు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తే ఆ బెర్ముడా ట్రయాంగిల్ మీద ఏవో క్లౌడ్ షేప్స్ లా కనిపించింది.
కనిపించాయి. అవి కూడా సర్కిల్ లో రెక్టాంగిల్ లో కాకుండా ఎక్సాగన్ షేప్ లో కనిపించాయి. ఈ క్లౌడ్స్ ఒక్కొక్కటి 88 కిలోమీటర్ సైజ్ లో ఉంది. అయితే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇవి నార్మల్ క్లౌడ్స్ కాదు, ఇవి ఎయిర్ బాంబ్ లాంటి క్లౌడ్స్ అని. ఇలాంటి విచిత్రమైన క్లౌడ్స్ ఫామ్ అయితే వీటి కింద చాలా ఫోర్స్ఫుల్ ఎయిర్ ఉంటుంది అని అన్నారు. ఈ ఎయిర్ స్పీడ్ 250 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. ఈ ప్లేస్ లో ఇంత స్పీడ్ ఉన్న ఎయిర్ వల్ల ఎలాంటి షిప్ గానీ ప్లేన్ గానీ ఇక్కడ వాటికి సిగ్నల్ ఉండదు. అలానే ఎంత పెద్ద ఫ్లైట్ అయినా దీని మీద ట్రావెల్ చేయలేదు. సో బర్ముడా ట్రయాంగిల్ లో జరిగే ఇన్సిడెంట్స్ కి పెద్ద పెద్ద హెక్సాగన్ షేప్ లో ఉండే క్లౌడ్స్ లాంటి ఎయిరే రీజన్ అని సైంటిస్ట్స్ డిక్లేర్ చేశారు. బర్ముడా ట్రయాంగిల్ లో జరిగే అబ్నార్మల్ ఇన్సిడెంట్స్ కి ఒక క్లారిటీ వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. సైంటిస్ట్ చెప్పారు అని అందరూ నమ్ముతున్నారు, కానీ దాని వెనక కూడా చాలా సమాధానం లేని ప్రశ్నలు అందరి మైండ్ లో రైజ్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో ఈ వీడియో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.